రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తెలుగుదేశ ప్రభుత్వాన్ని గెలిపిస్తాయని ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలం కూచంపూడి గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. టీడీపీని మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళలు ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతూ హారతులు ఇచ్చారు. కార్యక్రమంలో జి సత్యనారాయణ, తాత సత్యనారాయణ, ఉండవల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. దీనికి ధ్వజస్తంభం ఇప్పించి మరలా మీరు తలుచుకుంటే గుడికి కూడా మరి సీజీఎఫ్ నుంచి ఒక 60-70 మరి మన రామాలయం అంటే భద్రాచలంలో శ్రీరాముడికి ఏ రకంగా కళ్యాణం చేస్తారో అలా కూచింపూడి రామాలయంలో కూడా చేయటం మీకు ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం. నేను కూడా 1-2 సార్లు పవడం సేవకి పెద్దవాడుగా ఇక్కడ రావడం కూడా జరిగింది. నేను వీలైనంత మట్టికి మాకు తెలిసినంత మట్టికి ఇప్పటి వరకు కొంతమేరకు ఊర్లో సిమెంట్ రోడ్లు వేయగలిగాం. ఇంకా కొన్ని ఏరియాల్లో డ్రైనేజీలు ఉన్నాయి, సిమెంట్ రోడ్లు పెండింగ్ ఉన్నాయి సందులో, అవి కూడా తప్పనిసరిగా వేసి ఏ విధంగా అయితే ఈ సెంటర్లో ఎల్ఈడి లైట్ కాంతి వెలుగుతుందో అలా కూచింపూడి అంతా కూడా అన్ని బజార్లు కూడా రోడ్లతో రైళ్లతో పోలవరం నీళ్లతో కలకలలాడేటట్టు చేస్తారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు నచ్చి పలువురు తెలుగుదేశం పార్టీలోకి చేరడం సంతోషంగా ఉందని ఏలూరు ఎమ్మెల్యే దేశం అభ్యర్థి బడేటి బుజ్జి పేర్కొన్నారు. స్థానిక పవరపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం 2వ డివిజన్కు చెందిన కత్తిరాము ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కత్తిరాము, ఆయన అనుచరులు కత్తిని బహుకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో తాను గెలిస్తే పేదలకు మంచి జరుగుతుందని నమ్మి వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు తెదేపేలో చేరుతున్నారని, ఖచ్చితంగా అటువంటి వారి నమ్మకాన్ని వమ్ము చేయనని స్పష్టం చేశారు. తాను నిత్యం పేదలకు అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధికి కృషి చేస్తున్నానని నమ్మి కత్తిరాము, అతని అనుచరులు సుమారు 2000 మంది పార్టీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి వీరంతా కష్టపడి పనిచేయాలని సూచించారు. పేదల అభ్యున్నతికి తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్, విప్ వాసు, మాజీ డిప్యూటీ మేయర్ చూడే వెంకటరత్నం, నాయకులు ఇసుకపల్లి తాతారావు, కొల్లేపల్లి రాజు, అమరావతి అశోక్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున నా కార్యకర్త సోదరులు కూడా తెలియజేస్తున్నా, గతంలో రాము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా స్నేహరీత్యా ఎప్పుడు కూడా ఎలక్షన్ అయిన తర్వాత ఎప్పుడు ఏ పని వచ్చినా కూడా ఎక్కడ కూడా ప్రజల పనులు తప్పితే తన వ్యక్తిగత పనులు కదా ప్రజల గురించి ఏ పని వచ్చినా కూడా అనేక మందికి చేశాం. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కానీ అనేక మంది నాయకులు కోలపల్లి అమ్మాశంకర్ ఉండలేదో వీళ్ళందరూ కూడా వేరే వేరే పార్టీలో పార్టీ పరంగా పోటీ చేసినట్టే ఎలక్షన్ అయిన తర్వాత ప్రజలకు అవసరమైనటువంటి పథకాల విషయంలో అందరూ కలిసిమెలిసిగా పనిచేశాం. ఈ రోజున అసెంబ్లీకి జరుగుతున్న ఎలక్షన్ లో ఒక మంచి మనసుతో
నేను గెలిస్తే పేదవాళ్ళకు మంచి జరుగుతుందని ఒక మంచి ఉద్దేశంతో మీ అందరినీ ఏ నమ్మకం చేస్తే రాము మీ అందరినీ తీసుకొచ్చారో మీ అందరి యొక్క భవిష్యత్తును కూడా నేను రాబోయే రోజుల్లో తీసుకుంటాను కూడా సలహా. తర్వాత అలాగే నేను వాళ్ళ పార్టీలో చేరానంటే ఏదో పదవి ఆశించి కానీ ఏదో పోటీ చేద్దామనుకుంటే రాలా. అసలు నేను ఏ షరతులు కూడా లేవు, నాకు ఎందుకంగా చెప్తున్నా. బుజ్జికి ఒకసారి చెప్పా, నేను చేసే అభివృద్ధికి నేను ఆకర్షితున్నాయని బుజ్జి. నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నేను ఖచ్చితంగా నీకు నేను సపోర్ట్ చేద్దామని ఇవాళ నేను బుజ్జికి సపోర్ట్ చేశాను తప్ప ఏ పదవి ఆశించి రాలేదు. ఎవరు కూడా అనుకోవద్దు, నాకు కేవలం ఏలూరులో ఉన్న అభివృద్ధి చూశాను, బ్రహ్మాండంగా జరిగింది అభివృద్ధి. ఇవాళ కనుక మన సరైన అభ్యర్థిని గెలిపించుకోకపోతే ఈ అభివృద్ధి ఇంతటితో ఆగిపోద్ది. గత 5 సంవత్సరాలుగా క్రితం ఒక ఎమ్మెల్యే గారు ఉండేవాడు, మళ్ళీ వాడు 5 సంవత్సరాల తర్వాత వచ్చారు. ఆయన వచ్చి ఏదో చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అన్నారు. అదేమి మీరు ఇదవద్దు, ఖచ్చితంగా బుజ్జి గారు గెలిచే వ్యక్తి కాబట్టి మళ్ళా మా ఏలూరుని కూడా మరింత అభివృద్ధి చేసుకుందాం. స్మార్ట్ సిటీ, ఆ స్మార్ట్ సిటీని కూడా ప్రమాణాన్ని అభివృద్ధి చేసుకుందాం. కాబట్టి మనం ఎక్కువ రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామంటూ గాలి మాటలు చెబుతున్న తెదేపా ప్రభుత్వానికి చింతలపూడి ఎత్తిపోతల పథకం కనిపించడం లేదా అని వైకాపా ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కోటగిరి శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సమృద్ధిగా సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లాలోని చాట్రాయి మండలం చింతలపూడి నియోజకవర్గాలలో బుధవారం శ్రీధర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నామని మాటలు చెబుతున్న తెదేపా ప్రభుత్వం మెట్ట ప్రాంత రైతులను చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. దీర్ఘకాలిక పెండింగ్ లో ఉన్న చింతలపూడి ఎత్తిపోతల పనులు ముందుకు సాగకపోవడమే దీనికి నిదర్శనమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి రైతులకు పూర్తి స్థాయిలో నీరు అందిస్తామని అన్నారు. అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో బీసీ కులాలకు 60% అవకాశం కల్పిస్తామని జగన్ ఇప్పటికే ప్రకటించారని అన్నారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 85 నియోజకవర్గాల్లో బీసీలకు నామినేటెడ్ పదవులు దక్కుతాయని అన్నారు. ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి వైకాపాను అధికారంలోకి తీసుకువచ్చి జగన్ ను ముఖ్యమంత్రి చేయాలని శ్రీధర్ కోరారు. రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో తెలుసా మీకు? 175 ఉంటాయి సుమారు. దాంట్లో బీసీఎస్సీ ఎన్ని ఉన్నాయో తెలుసా? చైర్మన్ పదవులు 5 కానీ 10 కానీ లేవు. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉందంటారు? ఎందుకో తెలుసా? ఈయన పరిపాలన 10% మందికేనంట. 10% మందికేనంట. ఆ 10% మంది కోసం నిజమైన సామాజిక న్యాయం, సామాజిక న్యాయం మన గ్రామాల్లో, మన సమాజంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరగబోతుందని అందరికీ తెలియజేస్తున్నాను. మరిన్ని వార్తల వివరాలకు వెళ్లే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం.